నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జగ్జీవన్ రావు 110వ జయంతి వేడుకలు, ఉత్సాహంగా శ్రీరాముని కళ్యాణ వేడుకలు, గుంటూరులో మొట్టమొదటిసారి కంట్రీ క్లబ్ వార్డ్స్ టూర్ అండ్ ట్రావెల్స్. శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరాముని కళ్యాణాన్ని వీక్షించడానికి నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రామాలయము 1947లో పెద్దలు మందిరంగా నిర్మించారు. దీన్ని మేము మళ్ళీ 2005లో కోదండ రామాలయంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి కోటిపాటు పురప్రజలు అందరం, రామ భక్తులు అందరం కలిసి కొమ్మినేని కిలారి వెంకటయ్య, కొమ్మినేని సీతారామయ్య వాళ్ళ ఆశయాల ప్రకారము దీనికి ప్రధాన దాత కిలారి వెంకటయ్య గారి ఆశయం మేరకు వారు ఈ రామాలయంలో ఎప్పుడూ కూడా స్వామివారి కళ్యాణము చక్కగా జరిపించిన బాధ్యత మా అందరి మీద పెట్టారు. ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం 2005లో దాన్ని గుడిగా ధ్వజస్తంభము విగ్రహ ప్రతిష్ట అన్నీ జరిపి అక్కడి నుంచి శ్రీరామనవమి అంతకుముందు కూడా జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా ఘనంగా కూడా వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదంతో, వారి కృపతోటి, ప్రజలంతా సహకారము, భక్తులంతా సహకారంతో ప్రతి సంవత్సరము వేలాది మందులు భక్తులందరికి కూడా దర్శనం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలానే ప్రతి సంవత్సరము జరగాలని చెప్పేసి ఆ దావని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీరామ సందర్భంగా ఇక్కడ సహకరిస్తున్న భక్తులందరికి కూడా ఆర్థికంగా, శారీరకంగా అన్ని విధాల సహకరిస్తున్న భక్తులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కమిటీ తరఫున. ఈ కమిటీ అందరికీ, కమిటీకి మొత్తానికి కూడా ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 20 మంది నుంచి 25 దాకా కూడా జంటలు కళ్యాణంలో పాల్గొంటున్నారు. దీనికి అనేక మంది భక్తులందరూ వచ్చి కళ్యాణ్ని తిలకించి స్వామివారి యొక్క కృపకి పాల్గొంటున్నారు. సంవత్సరం కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దీని ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో 14,000 మంది మొత్తము కూడా ఈ స్వామివారిని దర్శించారు. ఇదే విధంగా భక్తులందరూ సహకరించి దిగ్విజయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రజల మా కమిటీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాష్యం లిటిల్ ఛాన్స్ 12వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగ్జామ్స్ రాసి అయిపోయిన తర్వాత రిలాక్స్ కోసం ఛాంప్స్ స్టూడెంట్స్ మొత్తం ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం, వాళ్ళంతా ఆహ్లాదకరంగా చక్కగా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి చూసి వాళ్ళు మురిసిపోయే విధంగా చక్కటి కల్చరల్ మీట్ జరుగుతూ ఉంది. మరి ఈ కల్చరల్ మీట్ బాగా సక్సెస్ అవ్వాలని మరి స్టూడెంట్స్ అందరూ కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నగరపాలెంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ డిఎస్పీ సరిత హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఎస్వైసి ప్రేక్షకులకి, అట్లనే గుంటూరు ప్రేక్షకులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి, నా తరపు నుంచి, అట్లనే నగరంపాలెం వీరాంజనేయ స్వామి దేవస్థానం వారి తరపు నుంచి కూడా హార్దిక శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు నేర్పించిన పాఠాలు అందరూ మరొకసారి నెమరవేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, వీటన్నిటికీ శ్రీరామనవమి ఒక పాఠం లాంటిది మనకి. సో అందరూ కూడా మరొకసారి ఈ పాఠం మన జీవితాల్లో అలవర్చుకొని ఈ పర్వదినం చాలా ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హార్టీ విషెస్ టు శ్రీరామనవమి. గుంటూరు నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంట్రీ క్లబ్ వాల్స్ టూర్ అండ్ ట్రావెల్స్ను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇండియాలో మొట్టమొదటిసారి కంట్రీ క్లబ్ అండ్ వాల్స్ టూర్ను రాజధాని ప్రాంతంలో నెలకొల్పారు. నెలకొల్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని, నకిలీ ఏజెంట్లతో మోసపోకుండా కంట్రీ క్లబ్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవానీ శంకర్ మీడియాతో మాట్లాడారు. గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ కంట్రీ క్లబ్ వరల్డ్ టూర్స్ గుంటూరు బ్రాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ శంకర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ యాజ్ ఎమ్మెల్యే సాహబ్ జస్ట్ సెడ్ జస్ట్ నౌ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And our commitment is to give, you know, the best service possible to all the Guntur people in terms of arranging their flight tickets, doing their visas, giving them proper
hotel accommodation and tours and transfers and all those things. We do Country Club World Tours does packages all around the world. We have packages to Thailand, Malaysia, Singapore. We have packages to Dubai. We have packages to Europe. We have packages to America also. So definitely our commitment is to give the best possible services to Guntur people. Thank you very much. Country Club అనేది అందరికన్నా వేరే ట్రావెల్స్ అన్నిటికన్నా కంట్రీ క్లబ్లో చాలా బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయని నేను కంట్రీ క్లబ్ ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ గుంటూరులో పెడుతున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వీ డూ అవర్ లెవెల్ బెస్ట్. యాక్చువల్లీ ఓపెనింగ్ కోసం స్పెషల్ ప్యాకేజెస్ అన్నీ పెట్టాము. అవి మీకు బ్రోచర్స్ ద్వారాగా మీకు మొత్తం అన్నీ తెలుస్తాయి. మా వెబ్సైట్లో కూడా అన్నీ క్లియర్గా రాసి ఉంటాయి. అండ్ ఎనీ డీటెయిల్స్ కావాలంటే క్వైరీ కోసం మా ఫోన్ నెంబర్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మా స్టాఫ్ మీతో డెఫినెట్గా టచ్లో ఉంటారు. మా దగ్గర యూరోప్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, యుఎస్ఏకి కూడా ఉన్నాయి. ఎక్కడ కావాలన్నా ఉన్నాయి. త్రూ అవుట్ ఇంటర్నేషనల్ టూర్స్ ఏదన్నా కానీ మేము చేసి పెడతాం. త్రూ అవుట్ మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఫ్లైట్ ఇక్కడ దిగే వరకు టోటల్ మీ కేర్ మొత్తం మేమే తీసుకుంటాం. కంప్లీట్గా మీ కేర్ అంతా మేమే తీసుకుంటాం. 100% మా బెస్ట్ మేము చేస్తాం. చాలా హ్యాపీగా ఉంటుంది ఎవ్రీథింగ్. వీసా ప్రాసెసింగ్స్తో సహా ప్రతి థింగ్, అన్ని ప్రతి మైన్యూట్ థింగ్ మేము డెఫినెట్గా కేర్ తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ బ్రాంచ్ గుంటూరు నడిబొడ్డును పెట్టడం, మరి ఒక ఎంటర్ప్రీనర్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కంట్రీ క్లబ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి యాష్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మారుతున్నటువంటి సమాజం, మారుతున్నటువంటి మరి విభిన్న సంస్కృతులను చూడాలనేటువంటి ధ్యేయంతో గుంటూరు నుంచి దాదాపు నాకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం 12,000 మంది ఫారెన్ టూర్లు వెళ్తారని తెలుస్తూ ఉంది. మరి దాదాపు ఇది ఒక రిక్రియేషన్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము చేస్తున్న అవిరమ కృషి వల్లనే తమకు కేంద్ర ప్రభుత్వం మంచి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందని విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా గత ఏడాది 1438 సంస్థల పోటీ నుండి తాము 88వ ర్యాంకు సాధించామని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్కి వచ్చిందే మిమ్మల్ని అందరిని ఒకసారి కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయాలని. నార్మల్గా అయితే మా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఎనీవే, సో ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో విజ్ఞాన్ యూనివర్సిటీకి 88వ ర్యాంకు వచ్చింది. సో ఇది విజ్ఞాన సంస్థకే కాకుండా ఈ గుంటూరు జిల్లాకి, కొత్త క్యాపిటల్కి కూడా చాలా ప్రతిష్టాత్మకమైన అంశం. సో ఈ ర్యాంకు రావటం అనేది 4-5 అంశాల మీద ఆధారపడి ఈ ర్యాంకును నిర్ణయించారు. ఒకటి బోధనా పద్ధతులు, రెండవది పరిశోధనాత్మక అంశాలు, మూడవది పీర్ గ్రూపు, వీటన్నిటి యొక్క పర్సెప్షన్, అంటే దీని గురించి ప్రజలు వేరే సంస్థల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది, నాలుగో అంశము ఈ సోషల్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, అంటే ప్లేస్మెంట్స్ కానీ ఇతర అంశాలు కానీ ఎంత ఉన్నాయి. ఈ 4-5 అంశాల ద్వారా ఈ ర్యాంకుని జాతీయ స్థాయిలో నిర్ణయించడం జరిగింది. జాతీయ స్థాయిలో 88వ ర్యాంకు సాధించగలిగాం. అయితే పోయిన సంవత్సరం కూడా 88వ ర్యాంకే సాధించగలిగాం, అదే ర్యాంకు సాధించగలిగాం. కానీ మరి అట్లానే ఉంటే, అదే స్టేటస్ కోలో ఉంటే 88వ ర్యాంకే మీరు సాధిస్తే అభివృద్ధి ఏంటి అనేది చాలామందికి అనుమానం రావచ్చు. కానీ పోయిన సంవత్సరం, గత సంవత్సరంలో పార్టిసిపేట్ చేసిన విద్యా సంస్థలు 1400 విద్యా సంస్థలు మాత్రమే. భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముక లాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబు జగజీవన్ రావు ఒకరని,
వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు లేలా అప్పిరెడ్డి అన్నారు. స్థానిక లాంజ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేడు జగ్జీవన్ రామ్ 110వ జయంతి సందర్భంగా లేలా అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే ఆ చరిత్రలో దివంగత నేత బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడంలోనూ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉండటం ఆ రోజున, ఆ తరువాత భారతదేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులుగా ఆయన పనిచేసినటువంటి సందర్భంలో ఆయన ఆ శాఖలకి వన్నె తెచ్చేలా భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి నేత బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ నేత చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారానే ఈరోజు భారతదేశంలో కార్మిక వ్యవస్థ నడుస్తున్నటువంటి పరిస్థితులు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన, హరిజన గిరిజన బలహీన వర్గాల వారి కోసం పనిచేసిన 100% చిత్తశుద్ధితోనూ అంకితభావంతోనూ పనిచేసినటువంటి నేతగా ఉండబట్టే ఈ రోజున ఎక్కడో బీహార్లో పుట్టినప్పుడు కూడా భారతదేశం యావత్తు కూడా ఈ రోజున జగజ్జీవన్ రావు గారి సేవల్ని గుర్తుకు తెస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున జగజ్జీవన్ రావు గారి ఆశయాలని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ భవిష్యత్తుకు సంబంధించి కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో ఇవాళ ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బాబు జగజ్జీవన్ రావు పాత్ర స్పష్టంగా కనిపిస్తుందని, భారతదేశంలో ఉన్నటువంటి అనాగరిక వర్గాలు అభ్యున్నత కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని, జగజ్జీవన్ రావుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపుడి రంగరాజు మాట్లాడారు. స్థానిక లక్ష్మీపురంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, అలాగే భారత స్వాతంత్ర సమర సమయంలో పోరాటం, అలాగే సుదీర్ఘ పార్లమెంటరీలుగా కేంద్రంలో అనేక మంత్రి శాఖలు చేసి, ఈ మంత్రి శాఖ చేసిన భారతదేశ అభివృద్ధితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వారి స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాలి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.